సిబ్బనారాయణ శ్రీ ప్లవానవ సంవత్సర సింహరాశి వారికి వార్షిక ఫలితాలు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదల వారు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదల వారు ఉత్తర నక్షత్రం మొదటి వారందరూ ఈ సింహరాశి కింద ఈ సంవత్సరం ప్లవానవ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు గురువు ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ పద్నాలుగు వరకు సప్తమ స్థానమైన కుంభరాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నారు ఆ తర్వాత సంవత్సరమంతా సప్తమంలో తామరమూర్తిగా ఉంటాడు శని ఈ సంవత్సరం అంతా షష్టమ స్థానమైన మకర రాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నారు రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా పది నాలుగు స్థానాలైనటువంటి వృషభ వృచ్చిక రాసుల్లో లోహమూర్తులుగా ఉంటున్నారు ఉగాది నుండి గురువు అశుభత్వం వల్ల పంతొమ్మిది నవంబర్ వరకు ఏ పని చేసినా కలిసి రాదు జాగ్రత్తతో ఉండాలని సూచనలు గత షార్వరి సంవత్సరంలో ఎలాగైతే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నామో ప్రస్తుత సంవత్సరం కూడా నవంబర్ వరకు కొంత సమస్యలు అనేవి ఉంటాయి జాగ్రత్త పాటించిన వరకు ఎక్కువ ఇబ్బందులు కనిపించవు నవంబర్ ఇరవై నుండి గురువు శుభత్వం వల్ల అప్పటిని మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అన్ని రకాలుగా మీకు ఏదైనా ఏ పని ప్రారంభించినా ఏ వ్యవహార ఏ రంగం వారికి అయినగా మీకు విజయాలు సాధిస్తారు ఆర్థికంగా నూతన అవకాశాలు కలుగుతాయి పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదురుతాయి వైవాహిక జీవితంలో సౌఖ్యాన్ని పొందుతారు చాలా కాలం నుండి వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సంవత్సరం తొలగిపోతాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు సూచనగా ఉన్నాయి జాగ్రత్తగా పాటిస్తే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఇబ్బందులు కూడా సమసిపోతాయి శని సంవత్సరం అంతా మంచి ఫలితాలనే ఇస్తున్నాడు కుటుంబము మరియు వృత్తికి సంబంధించిన విషయాల్లో శత్రువులపై మీరు విజయం సాధిస్తారు తగాదాలలో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో మీకు అనుకూలమైనటువంటి శుభ పరిణామాలే సిద్ధిస్తున్నాయి కోర్టు వ్యవహారాలకు సంబంధించిన తీర్పులు కూడా మీకు అనుకూలంగానే తీర్పులు వస్తాయి రాహుకేతులు ఈ సంవత్సరం అంతా సంపూర్ణమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తున్నారు కాబట్టి విశేషించి ధనార్జన సంపాదన బాగుంటుంది ఈ సంవత్సరం మాతృవర్గం వారి నుండి మీకు మంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం స్థలాలే కానీ లేదంటే గృహ సంబంధ గృహానికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లే కానీ ఈ సంవత్సరం కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది రాహుకేతుల వలన విద్యాపరంగా విద్యార్థులకు చక్కటి మంచి అవకాశాలు సదవకాశాలు ఉంటాయి మంచి స్ఫురణ ఉంటుంది ఎక్కడ మీరు అయితే కావాలనుకుంటారో దానిలో మించి విజయం సాధిస్తారు ఇక అన్ని గ్రహాలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం గోచర ఫలితాలను దృష్టిలో పెట్టుకుని చూసుకున్నట్టయితే మీరు ఎంత సర్దుకుపోయినా మీ మీద ఒక వివాదాస్పదమైన వ్యక్తిగానే ముద్ర వేస్తారు అందరితో కలిసి పనిచేయాలంటే మీకు మనస్కరించదు ఒంటరిగానే మీకు ఇష్టంగా ఉంటుంది ఒంటరిగానే విజయం సాధిస్తారు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో వీసా గ్రీన్ కార్డులు మీకు లభిస్తాయి కేవలం మనోధైర్యం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది బంధువులతో సన్నిహితులు కొంత స్వల్పమైన విభా విభేదాలు ఏర్పడేటువంటి వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించుకొని వ్యవహరించుకోవాలి మాట్లాడేటప్పుడు పరుషమైన పదజాలాలు ఉపయోగించకుండా ఆచితూచి వివరిస్తే కొంత మీకు మంచి జరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మోకాల నొప్పులే కానీ వైరస్తో అనారోగ్య సూచనలే కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విందు వినోదాల భోజనాలకు వెళ్లకుండా ఈ బయట ఆహార పదార్థాలు తినకుండా ఇంటి పదార్థాలు తింటూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రోజు ధ్యానం చేసుకోవాలి సూర్య నమస్కారాలు చేసుకున్న వారికి తప్పకుండా మంచి అనుకూలమైన శుభాలు సిద్ధిస్తాయి ఇక ఈ సింహరాశి వారిలో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వారికి ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా ఉంది నటులకు గాయకులకు కూడా ఇది మంచి అనుకూలమైనటువంటి సమయం సింహరాశి వారికి ఈ సంవత్సరం మీ ఎదుగుదల చూసి ఓరువెలని జనాలు చాలామంది ఉంటారు నరదృష్టి కూడా మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం గమనించుకొని దానికి నివారణలు చేపడుతూ ఉండండి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయి వ్యాపారాల్లో మంచి లాభసాటిగా సాగుతాయి వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా లాభిస్తాయి రాజకీయ రంగం వారికి అధిష్టానం నుంచి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది పదవి యోగం కూడా ఉంది విద్యార్థులకు మంచి యోగం కాబట్టి అనుకున్న కళాశాలలో సీటు దొరుకుతుంది అన్ని రకాలుగా ఈ సంవత్సరం మీకు యోగవంతంగా కొంత మధురానుభూతులు కలిగేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుంది మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందాలనుకుంటే రోజు సూర్య నమస్కారం సూర్యదేవ ఆరాధన చేయండి తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి శాంతి జై శ్రీమన్నారాయణ